జనకమ్మా, జనకమ్మ తల్లి, పానకాలు ఇదేనా రావటం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటుంది, కాస్త చేపలు తిన్నట్టుంటుందని వచ్చానమ్మా. చేపలు పులుసా? చేపలుసు కాకపోతే చింతకాయ పత్తనమ్మా. నీ చేతితో ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు, నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, వెళ్ళి చూసుకుంటాను కదా. అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా, డబ్బు ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు అమ్మా. ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం, వచ్చే జన్మలైనా ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండమ్మా. రాయ్ పాలకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు, జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకోవడానికి ఆరంభిస్తాను. బాగా చెప్పారు అయ్య గారు, దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకులని ఊరుకుంటుంటే రిచ్పై మాట్లాడుతున్నావు? నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి, నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి.